గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గొంతు సవరించుకునే టైం కూడా ఇవ్వలేదు, వెంటనే బ్యాంక్ పడింది, దాంతో అంతరాయం క్షమించాలి. ఎన్విడియా మార్నింగ్ అని చెప్పుకోవాలి ఈ మార్నింగ్ని మనం, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా ఎన్విడియా అంటూ, ఒకవేళ ఒక ఫుట్బాల్ స్టేడియం లాంటిది కనుక ఏదైనా ఉండి స్టాక్ మార్కెట్ సంబంధించి అక్కడ గ్యాలరీస్లోంచి ప్రేక్షకులు అరవాలంటే ఇదే స్లోగన్, ఎన్విడియా. 16% పెరిగింది నిన్న ఎన్విడియా స్టాక్. ఒకరోజులోనే ఎన్విడియా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $277 బిలియన్ పెరిగింది, విచ్ ఈజ్ ఏ సింగిల్ బిగ్గెస్ట్ డే గెయిన్ ఫర్ ఎన్విడియా. ఎన్విడియా ఒక రికార్డ్ ఇది, ఎందుకంటే గతంలో యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీల మార్కెట్ క్యాప్స్ కూడా ఒకరోజులోనే $197 బిలియన్ ఇలా పెరగడం సార్. బట్ ఎన్విడియా మార్కెట్ క్యాప్ హైయెస్ట్ బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ ఫర్ ఎనీ స్టాక్ ఇన్ ది వరల్డ్ పర్హాప్స్. సో ఏమిటి అసలు ఎన్విడియా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి ప్రాణాధారమైన చిప్స్ తయారు చేస్తుంది సంస్థ. ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఎన్విడియా డిజైన్ చేసిన చిప్ టెక్స్ట్ని, గ్రాఫిక్స్ని ఇట్టే సిద్ధం చేసేస్తుంది. మరి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏఐ చుట్టూ తిరుగుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. అది హెల్త్ కేర్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఏ సెక్టర్ని చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే భవిష్యత్తులో లీడ్ చేసే టెక్నాలజీ. కాబట్టి ఏఐకి ఎంతో ప్రాధాన్యం ఉంది, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. అటువంటి ఏఐ చిప్స్ తయారీలో వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ ఎన్విడియా. ఇంకా ఉన్నాయి కాంపిటీటర్స్ ఏఎండి, బ్రాడ్విన్, మార్క్వెల్ టెక్నాలజీస్ ఇలాంటివి, కానీ ఇవి ఉన్నాయి కానీ వాటికి ఎన్విడియాకి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ, ఎంతో ఉంది. గ్రాఫిక్ బదులు టెక్స్ట్ ప్లేట్స్ వేయండి, ఒకటే ప్లేటు పదే. సో ఇప్పుడు ఎన్విడియా మార్కెట్ క్యాప్ వచ్చేసి $1.96 trillion. సో మైక్రోసాఫ్ట్కి $3.06 trillion మార్కెట్ క్యాప్, నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. యాపిల్ $2.85 trillion, సౌదీ అరామ్కో $2.06 trillion, ఫాలోడ్ బై ఎన్విడియా $1.96 trillion. నిన్న ఒక్కరోజులోనే ఇప్పుడే మనం అంటున్నట్లుగా $277 బిలియన్ సింగిల్ డే గెయిన్. అండ్ మన రిలయన్స్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలుసు, కంట్రీస్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ. ఆర్ఐఎల్ టోటల్ మార్కెట్ క్యాప్ ఎంత? $242 బిలియన్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే. అంటే మన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ కంటే, లేదు, ఓవరాల్ సెన్సెక్స్ మార్కెట్ క్యాప్ ఎంత ఇప్పుడు? $1.76 trillion. అండ్ ఎన్విడియా మార్కెట్ క్యాప్ 1.96. సో మన సెన్సెక్స్ కంటే, మన నిఫ్టీ కంటే, నిఫ్టీకి దాదాపుగా చేరువుగా వచ్చేస్తుంది. నిఫ్టీ మార్కెట్ క్యాప్ వచ్చేసి $2.15 trillion ఇప్పుడు, నిఫ్టీలో ఉన్న అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ కలుపుకుంటే ఎన్విడియా ఆ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మన 50 కంపెనీల మార్కెట్ క్యాప్, దేశంలోనే అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన 50 కంపెనీల మార్కెట్ క్యాప్ అంతా కలిపితే ఎన్విడియా మార్కెట్ క్యాప్ అవుతుంది. అంత అటువంటి ఒక పటిష్టమైన కంపెనీ నిన్న మొన్న కూడా యుఎస్ మార్కెట్స్ లీడ్ చేసింది. డౌ జోన్స్, నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 మూడు కూడా బికాజ్ ఆఫ్ ఎన్విడియా పెరిగాయని ఇప్పుడు మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. లాస్ట్ అక్టోబర్ నుంచి, అంటే అక్టోబర్ 22 నుంచి చూస్తే 6 times పెరిగింది ఎన్విడియా వాల్యుయేషన్. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ది గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్. అందుకనే ఒక 2 నిమిషాలు దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి కూడా మరొక 10% పెరుగుతుంది నెక్స్ట్ 12 మంత్స్ అంటూ ఎన్విడియాకి సంబంధించి ఎన్లిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. $853 వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీ ప్రమోటర్ ఎవరు? ఒకసారి ఆయన ఫోటో వేయాలని అనిపించింది, టైం సరిపోలేదు. జెన్సన్ హ్వాంగ్, ఈజ్ నౌ ది 21st richest person ఇన్ ది వరల్డ్. ఎన్విడియా స్టాక్ ప్రైస్ అండి $100 టచ్ చేసినప్పుడు ఆయన ఒక పచ్చబొట్టు పొడిపించుకున్నారట, ఒక టాటూ. మరి రేపు ఒకవేళ $1000 అయితే ఏం చేస్తారో చూడాలి ఆయన. సో ఎనీవే, కంగ్రాట్స్ టు ది ఎన్విడియా ప్రమోటర్. హి హాస్ క్రియేటెడ్ ఎన్ ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ నెంబర్ 1 కంపెనీ ఇన్ ది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆఫ్కోర్స్ ఇంటెల్ ఇంకా ఉన్నాయి చాలా గొప్ప కంపెనీలు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సెక్టర్లో ఎన్విడియా హ్యాస్ క్రియేటెడ్ రికార్డ్స్. నిన్న మనం మార్నింగ్ మనం అనుకున్నాం, ఇంకా మన దగ్గర ఏఐ సంబంధించి సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ డెవలప్ చేసే కంపెనీలు పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో మనకు లేవు. ఇప్పుడు చిన్న అడుగులు వేస్తున్నాయి, రాబోయే కాలంలో మనం కూడా ఏఐలో 1 of the world leaders కావాలని కోరుకుందాం. అదర్వైజ్ నిన్న మన మార్కెట్స్ అయితే
చాలా రెసిలియన్స్ ప్రదర్శించాయని చెప్పాలి. మార్నింగ్ వీక్నెస్ చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే మధ్యాహ్నం తర్వాత ఇంకా పడిపోతుందేమో అనే ఒక భయం కూడా వేసింది. కానీ ఆఫ్టర్నూన్ నుంచి మార్కెట్స్, ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి కోలుకున్న వీకర్ ఇండెక్స్గా చెప్పాలి. బట్ నిఫ్టీ మాత్రం నిన్న 22,222 సాధించడం, మళ్ళీ మరొకసారి సాధించడం అనేది చూసాం. సో దీన్ని లీడ్ చేసింది నిన్న ఆయిల్ పిఎస్సీలు, పవర్ స్టాక్స్లో నిన్న సెల్లింగ్ వచ్చింది. అయినా కూడా నిన్న మనకు ఐటీ అండ్ ఆటో స్టాక్స్ లీడ్ చేయడం చూసాం. ఐటీలో టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్ ఈ కలిపి, ఈ మూడు స్టాక్స్ కలిపి 57 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. ఇతర స్టాక్స్లో ఎంఎండ్ఎం, హీరో మోటోకార్ప్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం చూసాం. బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి కొంత అవుట్ పర్ఫామ్ చేసింది. బట్ అదర్వైజ్ బ్యాంక్ స్టాక్స్లో కొంత మనకు నిన్న హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ముఖ్యంగా నిరాశపరిచిందని చెప్పాలి. అండ్ ఒక మంచి గ్లోబల్ క్యూస్ స్టేబుల్గా ఉన్నాయి. డిఐఎస్, ఎఫ్ఐఎస్ నిన్న ఎంతో కొంత అమ్మారు, బట్ డిఐఎస్ మాత్రం వరుసగా తమ కొనుగోళ్ల మద్దతును కొనసాగిస్తున్నారు. 1823 crores నిన్న డిఐ బయింగ్ చూసాం. అండ్ డిఐఎస్ ఫిబ్రవరిలో ఇప్పటివరకు చూస్తే సుమారుగా 17,500 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం చూసాం మనం, విచ్ ఈజ్ లీడింగ్ ది మార్కెట్స్, విచ్ ఈజ్ సపోర్టింగ్ ది మార్కెట్స్. ఫిబ్రవరి సిరీస్లో ఇప్పటికి మనకు నిఫ్టీ 865 పాయింట్స్ పెరిగింది. అండ్ టెక్ స్టాక్స్ కొద్దిగా వెనకంజ వేసినప్పటికీ ఒక టైంలో బ్యాంక్ స్టాక్స్ ఆదుకుంటున్నాయి, మరొక టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదుకుంటుంది. సో ఇలా మనకు మన మార్కెట్ల ప్రయాణం కొనసాగుతోంది. బట్ ఒక ఫెయిరీ టేల్ సినారియో అనేది మనకు కనిపిస్తోంది. బయాన్ డిప్స్ అని పదే పదే అనుకుంటున్నాం, డిప్లలో కొన్న వాళ్ళందరికీ చక్కగా డబ్బులు వస్తున్నాయి. అండ్ ప్రీమియమైజేషన్ ట్రెండ్ కొనసాగుతోంది ఇండియన్ మార్కెట్స్ సంబంధించి. ప్రీమియమైజేషన్ నాట్ జస్ట్ ఫర్ ది ఎకానమీ బట్ మార్కెట్స్లో కూడా. నిన్న మొన్న మాట్లాడుకున్నాం మనం, ఏమని గ్లోబల్ పేరెంట్స్తో పోలిస్తే ఇండియన్ కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీల్లో గ్లోబల్ పేరెంట్స్తో పోలిస్తే సే ఏ యూనిలీవర్ కంటే హెచ్ఏఎల్ వాల్యుయేషన్ ఎంత ఎక్కువగా ఉందో అని, ఎంత ప్రీమియంతో నడుస్తుందని. సో ఇండియన్ మార్కెట్స్లో ఎంత ప్రీమియం ఇచ్చైనా సరే స్టాక్స్ కొనేందుకు మన డిఐఎస్ రిటైల్ ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎఫ్ఐఎస్ కూడా రావాల్సిందే, తప్పదు. ఒకసారి ఈ ఎంఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో, ఎంఎస్ఐ గ్లోబల్ ఇండెక్స్లో మన ఇండియన్ కంపెనీల ఇండియన్ ఇండిసీ, ఇండియన్ స్టాక్స్ వాల్యుయేషన్స్ కావచ్చు, వెయిటేజ్ కావచ్చు పెరుగుతున్న కొలది ఎఫ్ఐఎస్ తప్పనిసరిగా వస్తారు. ఒక నెల కాకపోతే, రెండు నెలలు కాకపోతే, మేబీ ఎలక్షన్స్ తర్వాత వస్తారు. దానికోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఇనఫ్ లిక్విడిటీ డ్రైవింగ్ ది మార్కెట్స్. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నటి సెకండ్ హాఫ్ రికవరీ తర్వాత ఈ మార్నింగ్ కూడా మనకు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఫ్రైడే ట్రేడింగ్? వీకెండ్ కూడా కాబట్టి రేంజ్ బౌండ్ ఉండొచ్చు అండి, ఎందుకంటే బట్ ఎక్సెసివ్ బయింగ్ అనేది ఇక్కడ హైయర్ లెవెల్స్ లో వస్తుంది అనేది మాత్రం కొంచెం అనుమానం. ఎందుకంటే నిన్న పుట్ కాల్ రేషియో, నిన్న మనం ఏదైతే చెప్పాము ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్స్ ఉండిందో, ఒకేసారి మళ్ళీ ఇన్ ఫేవర్ ఆఫ్ బేర్స్ అయింది అనమాట. అంటే పుట్స్ ఎక్కువ ఉన్నారు, దాంతో 1.19 వరకు కూడా పీసీఆర్ జంప్ అవటం చూసాం ఒకేసారి 0.85. కాబట్టి అట్ హయ్యర్ లెవెల్స్ ఫాలో అప్ బయింగ్ వస్తుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఫాలో అప్ బయింగ్ అంటూ వస్తే కనుక 2500 దిశగా వెళ్ళటం మార్కెట్ ఖచ్చితం అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఫాలో అప్ బయింగ్ రాకపోయినా సరే నేను అనుకుంటాం కన్సాలిడేట్ అవుతుంది, కానీ పెద్దగా సెల్ ఆఫ్ అయితే రాదు అని అంటున్నాను. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూస్తే కనుక అక్కడ మ్యాగ్నిఫిసెంట్ 7 ఏవైతే ఉన్నాయో, ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 లో ఎన్విడియా కూడా ఒక కాంపోనెంట్. ఎవరు షార్ట్ కొట్టడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 లో. ఇన్ఫాక్ట్ ఒక ఫేమస్ షార్ట్ సెల్లర్ ఉండేవాడు యుఎస్ లో, జిమ్ చానోస్ అని చెప్పేసి అనమాట. ఎన్రాన్ కొలాప్స్ అవడానికి కూడా ఆయనే కారణం, ఆయన హెడ్జ్ ఫండ్ కూడా ఉంది. అలాంటి ఆయన హెడ్జ్ ఫండ్ క్లోజ్ చేసేస్తున్నాడు ఇప్పుడు అగేన్స్ట్ మ్యాగ్నిఫిసెంట్ 7 షార్ట్స్ బెట్టింగ్ చేసి వర్కౌట్ కాకనమాట. కాబట్టి ఒకసారి ఇంత నాన్ స్టాప్ కంటిన్యూస్ యూఫోరిక్ ర్యాలీ వస్తున్నప్పుడు అనమాట, ఒక పర్టికులర్ సెక్టార్ లో ఉన్నాయంటే ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ లో అనమాట దాన్ని అపోజ్ చేయటం ఎంత డిఫికల్ట్, ఎంత ప్రమాదకరమో కూడా ఆ ఒక్క ఇన్సిడెంటే అక్కడ చెప్పేస్తున్నాను. సరే, భారతదేశానికి వస్తే అలాంటి ప్రమాదం ఉందా అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు అని చెప్తాను. ఎందుకంటే మరీ అంత ఎక్సెసివ్ గా కార్నర్ చేసి వన్ సైడ్ గా మార్కెట్ తీసుకెళ్లే సూచనలు అయితే కనుక ఇండివిజువల్ స్టాక్స్ లో లేదు. బట్ వన్ థింగ్ క్లోజ్లీ దాన్ని రెప్లికేట్ చేసినాయి అంటే పిఎస్2 స్టాక్స్ గత 1 ఇయర్ లో ఏ విధంగా 4 times 5 times అనమాట పెరిగినాయి. ఎవరైతే అగేన్స్ట్ పిఎస్యూ స్టాక్స్ బెట్ చేశారో, షార్ట్ చేశారో, ఎట్లా నష్టపోయారు అనేది కూడా మనం చూసాం.
అయితే ఆ పిఎస్యూ ర్యాలీ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, ప్రీ ఎలక్షన్ వరకు కాస్త కన్సాలిడేట్ అయ్యి పోస్ట్ ఎలక్షన్ మళ్ళా స్టార్ట్ అవుతుందా అనేది కేర్ఫుల్ గా మనం చూడాల్సి వస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ కి వచ్చేసేపటికి నిఫ్టీ 22,000 ఈస్ ద క్రిటికల్ పెయిన్ పాయింట్ అంటాను. 22,000 పైన నిలబడినంత సేపు ప్రాబ్లం ఏం లేదు, నిలబడకుండా దాని కిందకు వస్తేనే కాస్త భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఆప్షన్స్ లో మాత్రం డెఫినెట్లీ కాల్ ఆప్షన్స్ లో ఎక్కువగా 23,000-22,500 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి. పుట్ ఆప్షన్స్ కూడా 21,800-22,000 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు, డెలివరీస్ అబ్జర్వ్ చేయమంటాయి ఇక్కడ ఎప్పటికప్పుడు అనమాట. నిన్న కూడా హై డెలివరీస్ చూస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్ థర్డ్ సక్సెసివ్ డే క్రాంప్టన్ లో డెలివరీ పర్సంటేజ్ బాగా హై ఉంటుంది. మేబీ నెక్స్ట్ క్వార్టర్ లో ఒక పాజిటివ్ న్యూస్ ఉంటుందేమో, గంధిమతి అప్లయన్సెస్ మర్జర్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా అనేది చూడాలి. అలాంగ్ విత్ క్రాంప్టన్, దాల్మియా భారత్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి లాంటి స్టాక్స్ లో డెలివరీ బయింగ్ బాగా అయింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, ఏబీబీ, ఈశ్వర్ మోటార్, సిమెన్స్, మారుతీలు అయింది. అండ్ ఏబీబీ చూసాం నిన్న 9% అనమాట, పోస్ట్ గుడ్ రిజల్ట్స్ ఏ విధంగా జంప్ అయింది అనేది అది లాంగ్ పొజిషన్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అయితే కాస్త అన్వైండింగ్ కూడా ఎక్కడైంది లాంగ్ పొజిషన్స్ లో అంటే కనుక బయోకాన్ టైటాన్ లో అయింది, అది కేర్ఫుల్ గా చూడాలి. ఫ్రెష్ షార్ట్స్ ఏమైనా డెవలప్ అయినాయి అంటే హయ్యర్ లెవెల్స్, సెయిల్, బాటా ఇండియా, జుబిలెంట్ ఫుడ్, కోటక్ బ్యాంక్, చోలా ఫైనాన్స్ లో షార్ట్స్ కూడా డెవలప్ అయినాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ లో అంటే కనుక డెఫినెట్లీ ఐఆర్సిటీసీ, ఎలక్ట్రా గ్రీన్ టెక్, వోడాఫోన్ బోర్డ్ మీటింగ్ ఉంది ఫండ్ రైజింగ్ అనమాట, అందుకని చెప్పేసి వీటిలో కాస్త యాక్టివిటీ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎఫ్ఐఎస్ అయితే అమ్ముతానే ఉన్నారు, 1,400 crores అమ్మారు. ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం 1,823 crores కొంటం చూసాం అనమాట మనం. కాబట్టి అది ఎంతవరకు ఈ కొంట ఉంటారు అనేది కూడా చూడాలి. అండ్ ఒకటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది అనమాట క్లియర్లీ కనిపిస్తుంది అనమాట మార్కెట్ లో. ఇప్పుడు కొత్తగా ఫోన్ ఆన్ కూడా మొదలు పెట్టారు, ఫ్రస్ట్రేషన్ ఓవర్ నైబర్స్ ఆపిలెన్స్, అంటే మన పక్కన ఫ్రెండ్దో లేకపోతే వేరే తెలిసిన ఇన్వెస్టర్స్తో అనమాట, వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళు బాగా లావిష్ గా స్పెండ్ చేయటం కానీ అవి చూసి అనమాట జెలసీ రావటం కానీ ఇట్లా కూడా అనమాట కాస్త ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్ లో. అట్లా యాటిట్యూడ్ తోటి చేసింగ్ కూడా మొదలవుతుంది కొన్ని చోట్ల. కాబట్టి బై ఆన్ డిప్ స్ట్రాటజీ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంకా వ్యాలిడ్ అంటాను ఆ యాటిట్యూడ్ నడుస్తున్నప్పుడు. బట్ చాలా స్టాక్స్ లో వాల్యుయేషన్స్ మాత్రం జస్టిఫికేషన్ లేదు, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. వాల్యుయేషన్స్ జస్టిఫికేషన్ లేకపోయినా మొమెంటం ఉంది కాబట్టి మొమెంటం ని బట్టే మార్కెట్ లో మనం బిహేవ్ చేయాలి, మన యాటిట్యూడ్ కూడా ఉండాలి. అండ్ జనరల్ కన్సెన్సెన్స్ ఒపీనియన్ సట్టా మార్కెట్ లో ఉండండి వీటన్నిటిలో కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మార్కెట్ పడనీయదు, ఎందుకంటే వాళ్ళ ఓట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అందుకని ఎందుకు భయపడాలి, భయపడాల్సిన అవసరం లేదు అన్న ఆ కంప్లసెన్సీ కూడా మార్కెట్ లో పెరిగింది. దట్ ఈస్ వన్ డేంజరస్ యాటిట్యూడ్ కూడా అని చెప్పేసి అని అంటారు. ఇండివిజువల్ స్టాక్స్ అంటే నిన్న కూడా కొత్త కొత్త వాల్యూమ్స్ అనమాట తెర మీదకి వచ్చినాయి, లైక్ ప్రతాప్ స్నాక్స్ అనేది అనమాట, ఏదైతే చిప్స్ వీటిలో మంచి బ్రాండింగ్ ఉందో దాన్ని ఐటీసీ కొంటోంది, 47% ఈక్విటీ అని టాక్ రావటం తోటి హ్యూజ్ వాల్యూమ్స్ తోటి స్టాక్ పెరగటం చూసాం. అండ్ కొన్ని నీచ్ సెగ్మెంట్ లో అనమాట కొన్ని అగ్రోటెక్ ఫుడ్స్ అవనియండి, ఇటు మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనదర్ డిఫెన్స్ స్టాక్ అనమాట, ఇటు పబ్లిక్ సెక్టర్ స్పేస్ నుంచి అండ్ కైతాన్ కెమికల్స్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చింది. చాలా రోజులు నేను చెప్తున్నా పోస్ట్ ఎక్విషన్ గ్రాఫైట్ బాగుంది బాగుంది అని, నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ అయింది గ్రాఫైట్ లో, నియర్లీ 1.3 crore వాల్యూమ్ అయ్యి స్టాక్ దాదాపు 13% పెరగటం చూసాం. అదేవిధంగా చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఎయిర్పోర్ట్ రన్వేస్, ఇది వరకు మనం సజెస్ట్ చేసాం డార్క్ హార్స్ కింద, టార్మాట్ అనమాట నిన్న 20% జంప్ అవటం, 100+ లో క్లోజ్ అవటం కూడా చూసాం 109 దగ్గర అక్కడ. కాబట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమంటాను. దట్ కెన్ బి ఐదర్ నిఫ్టీ స్టాక్స్ అవనియండి, బ్రాడ్ నిఫ్టీ 100 అవనియండి, ఆర్ ఈవెన్ కొత్తగా క్యాష్ గ్రూప్ లో అవనియండి, స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే ఎక్కువగా తీసుకోమంటాను. సెక్టార్ కూడా ఈజీగా క్విక్ గా రొటేట్ అవుతున్నాయి కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటాను. నిన్న మళ్ళీ పిఎస్యూ స్టాక్స్ వన్ డే కరెక్షన్ తర్వాత నిన్న కోల్ ఇండియా ఎట్లా పెరిగింది మనం చూసాం అనమాట. అన్ని కాకపోయినా కోల్ ఇండియా, మారుతి ఇలాంటి స్టాక్స్ లో ప్లే క్లియర్లీ, ఎవ్రీ డిక్లైన్ ఈస్ ఎ గుడ్ బెట్ ఫర్ పిఎస్యూ స్టాక్స్ అనేది ప్రూవ్ చేస్తుంది అనమాట. అయితే లూజర్స్ కూడా నిన్న కేర్ఫుల్ గా చూస్తే కనుక మళ్ళా ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత సెల్లింగ్ వచ్చింది నిన్న, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇందుసింద్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అనమాట. అయితే వన్ డే బిఫోర్ అంటే నిన్న కాక మొన్న అనమాట
బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి పెంచడము చూసాము, మళ్ళా నిన్న తగ్గించడము చూసాం వీక్లీ జనరల్ ఆప్షన్స్ ఎక్స్పైరీకి అనమాట. కాబట్టి ఈ ట్రేడింగ్ ప్యాటర్న్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసే ట్రేడర్స్ ని జాగ్రత్తగా ఉండమని అంటాను. ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిప్స్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్ అనమాట, ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ అని కూడా సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్విడియా ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ అమెజాన్. అయితే ఇండియాలో ఎన్విడియా లాంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయని అందరూ ఇప్పుడు ఎంక్వైర్ చేయటం మనం గమనిస్తున్నాం, ముఖ్యంగా మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్. అటువంటి కంపెనీ అసలు ఇండియాలో లేనే లేదు. మన ఐటీ హెవీ వెయిట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, వీళ్ళందరూ కూడా దే ప్రొవైడ్ డిఫరెంట్ ఐటీ సర్వీసెస్, బట్ దే ఆర్ నాట్ ఇన్ టు దీస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ డిజైన్. ఎన్విడియా కూడా చిప్ డిజైనే చేసి సొల్యూషన్సే అందిస్తూ ఉంటుంది. దే ఇట్ డజంట్ మ్యానుఫ్యాక్చర్ ది చిప్స్. సో అలాగే ఈ కంపెనీలు కూడా రకరకాల సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వీళ్ళు అడుగులు వేస్తున్నారు, కానీ దే ఆర్ మోర్ ఇన్ టు ది సర్వీసెస్ పార్ట్. అలాగే రెండు కంపెనీలకి లిస్టెడ్ స్పేస్లో ఎన్విడియాతో ఒక ఫెయిర్లీ చెప్పుకోదగినటువంటి ఒప్పందం, అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మనకు నెట్వెబ్ టెక్నాలజీస్, నిన్న మొన్న కూడా మనం ఈ కంపెనీ గురించి ప్రస్తావించడం జరిగింది. సో వాళ్ళు ఈ ఎన్విడియాతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, అలాగే హై ఎండ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ అందించేందుకు ఎన్విడియాతో ఒక టైఅప్లో ఉన్నారు. మేబీ ద టైఅప్ మే బెనిఫిట్ దిస్ కంపెనీ, నెట్వర్క్ టెక్నాలజీస్. రెండో కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. ఈ కంపెనీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్విడియా కనుక ఏ చిప్స్ మీద అయితే పనిచేస్తుందో ఆ చిప్స్, A100 ఇటువంటి చిప్స్ని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంచి ఆ క్లౌడ్ సర్వీసెస్ని ఈ2ఈ నెట్వర్క్స్ తన క్లయింట్స్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ని అందిస్తూ ఉంటుంది. సపోజ్ హ్యూజ్ జీపీయు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాన్ని ఈ2ఈ నెట్వర్క్స్ అనే కంపెనీ తన క్లయింట్స్కి క్లౌడ్ రూపంలో అందిస్తుంది. సో ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ జీపీ సర్వర్స్ మీద, జీపీఎల మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ సర్వీసెస్ని ఈ2ఈ నెట్వర్క్స్ ద్వారా పొందవచ్చు. అందుకనే ఈ2ఈ నెట్వర్క్స్ మీరు కనుక గమనించుంటే హ్యూజ్ అప్ మూవ్ అనేది మనం లాస్ట్ 6 మంత్స్లో చూసాం బికాజ్ ఆఫ్ దీస్ పార్ట్నర్షిప్స్. సో ఇది టెక్ స్పేస్లో ఇంకా రకరకాల పరిణామాలు మనం చూడబోతున్నాం రాబోయే కాలంలో. సో టెక్నాలజీ స్టాక్స్ పోర్ట్ఫోలియోస్లో తప్పకుండా మనం చోటు కల్పించాలి, ముఖ్యంగా హై ఎండ్ టెక్నాలజీస్ మీద పనిచేసే కంపెనీలు. యుఎస్లో ఎటువంటి భూమి అయితే చూసామో భవిష్యత్తులో మనం ఇక్కడ కూడా చూస్తామేమో, క్వైట్ పాసిబుల్. బ్రేక్ తీసుకున్నాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక పాజిటివ్ ఓపెనింగ్ని, 60 పాయింట్ల లాభాన్ని ఈ సమయంలో మనకు గిఫ్ట్ నిఫ్టీని ఇంప్లాయిడ్ ఓపెనింగ్ 60 పాయింట్ల లాభంతో ఉండొచ్చని సూచిస్తుంది. ప్రసాద్ గారు, నిన్న కొంత పిఎస్సీ స్టాక్స్తో సెల్లింగ్ చూసాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, ఇతర ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో. సో అండ్ ఐటీ నిన్న లీడ్ చేసాయి ఐటీ స్టాక్స్ మార్కెట్లో వచ్చిన లాభాలని. సో ఏంటి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ సమయంలో పోర్ట్ఫోలియోస్ని? అంటే ఇప్పుడు మీరు అందరూ చెప్తున్న పాయింట్ కానీ మనం చెప్పేది ఏంటంటే, ఏ స్టాక్ కూడా ఆకాశానికి పెరగదు కాబట్టి బాగా పెరిగి వస్తే అమ్ముకోవాలి. ఆ బాగా అనేది పెద్ద ట్రిక్కీ ఇష్యూ, ఎందుకంటే ఎవరికి ఏది బాగా ఎప్పుడు అనిపిస్తుందో తెలియదు. సో కొద్దిగా రూల్స్ ప్రకారం ఫాలో అవుతా ఒక రూల్ ఆ రేట్ వస్తే అమ్మేద్దాం ముందే అనుకుంటాం కాబట్టి మా వరకు సేఫ్టీగా ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూస్తున్నారు, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిన్నటి వరకు చూస్తే 54 కంపెనీస్ మేము అమ్మేశాం, అది అనుకున్న ఫెయిర్ వాల్యూ వచ్చేసిందని. కాకపోతే అందులో 6 కంపెనీలు మమ్మల్ని చెంపల మీద టపా టపా కొట్టినట్టుగా 7% 10% పెరిగినాయి. ఒక కంపెనీ అయితే 26% కూడా పెరిగింది. కానీ వీ డోంట్ రిగ్రెట్, ఎందుకంటే మనం కొనుక్కున్న కంపెనీ తక్కువలో కొనుక్కున్నాము, కొద్దిగా పెరిగి వచ్చింది, అనుకున్న రేట్ వచ్చింది, అమ్మేశాం కాబట్టి బాధపడలేదు. అందుకని మనం మండే రోజు కూడా ప్రోగ్రామ్ మనం మాట్లాడేటప్పుడు వస్తుంది చెప్పాను నేను, ఆ రోజు కొద్దిగా ప్రిపేర్ అవ్వలేకపోయానండి, పూర్తిగా డేటా ప్రిపరేషన్ అవ్వలేదు అందుకని చెప్పలేకపోతున్నానని చెప్పాను. నేను చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా మార్కెట్ బాగున్నప్పుడు కొన్ని అమ్ముకోక తప్పదు అని ఎలా చెప్తున్నాము, అమ్ముకున్న డబ్బుని ఏం చేయాలని కూడా అడుగుతూ ఉంటారు. అందుకని ఎక్కువ మంది మన ఇన్వెస్టర్లు ఉండే మైండ్ మెంటాలిటీ అంటే ఒకటేమో స్టాక్ స్పెసిఫిక్గా అడుగుతారు, అది ఒక్కొక్కళ్ళు. కొంతమంది ఏదైనా మంచి ఇండస్ట్రీ చెప్పండి అంటారు. అందుకని ఈసారి నేను ఎక్సర్సైజ్ ఏం చేశానంటే, బుల్ మార్కెట్లో ఏం చేద్దాం అంటే అమ్మే విషయాలు చెప్పొద్దు, అసలు ఓన్లీ కొనే విషయం మాత్రమే చూద్దాం. అమ్ముకోవడం ఎవరికి వాళ్ళు విడిచిపెట్టేద్దాం, లేదా అమ్మటం మనం నేనైతే చెప్తాను తిట్టినా పర్లేదు కానీ అది మాత్రం ఆపలేను నా వల్ల కాదు.
మీరు మీ యూట్యూబ్ లో కూడా చేసుకోండి, మన కార్యక్రమంలో మాత్రం ఓన్లీ బయర్స్. మీరే చెప్పారు కదా ఒకసారి, సెల్లర్స్ మీరు బయర్స్ మేము ఉన్నారు కదా, ముగ్గురు బయర్స్ ఉన్నారు, ఒక సెల్లర్ ఉన్నా లేకపోతే ఎట్లా బ్యాలెన్స్? ఓకే సరే, గో అహెడ్. ఇందులో ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే 5,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు తీసుకునే కనీసం 5 ఉంటే అది ఒక ఇండస్ట్రీ కింద లెక్కేస్తూ ఏ ఇండస్ట్రీకి ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే బ్రహ్మాండంగా పెరగటానికి ఉందని చూస్తే అందరికీ ఇష్టం, అందరూ అడిగేటువంటి రైల్వేస్ మొట్టమొదటి వచ్చిందండి. అంటే దాదాపుగా ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ మొత్తం కలిపి దాదాపుగా 3 లక్షల కోట్లు ఉంటే ఆ కంపెనీలు 5,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల మార్కెట్ క్యాప్ ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే దాదాపుగా 70% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ హాస్పిటల్స్. ఇందులో కూడా నేను నాకు చెప్పాల్సింది ఏంటంటే, క్లయింట్స్ అందరూ ఇన్వెస్టర్లు ఏమంటారు, మనకి ఏం కొనుక్కోవాలో చెప్పండి అంటారు, మిగతా సోదరలేదు మాకని. సో అలా రైల్వేస్లో చూస్తే నా లెక్క ప్రకారం టిటాగర్ రైల్వే సిస్టమ్స్ ఫస్ట్ వచ్చింది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ రైల్వేనా కాదంటే డిబేట్ అవుతుంది, రైల్వేలు మీరు కటివేజ్ చేయడం జరిగింది. ఒకవేళ తీసేసినా కానీ జూపిటర్ వ్యాగన్స్, టెక్స్ మ్యాకో రైల్, ఆర్వీఎన్ఎల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి, అలాగే ఐఆర్సిటిసి, 8 ఈ 4 స్టాక్స్లో ఈ 6 స్టాక్స్ కూడా మంచి వచ్చినాయండి రైల్వేస్లో. అలాగే ఇంకొకటి చూడాల్సింది అంటే హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కూడా చూస్తామని చెప్పాను. ఇన్సూరెన్స్లో కేవలం 2 కంపెనీలు మంచి వచ్చినాయి. కాకపోతే ఇన్సూరెన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్ క్యాప్ ఇప్పటికే బోల్డ్ ఉంది, 716 lakh crores ఇప్పటికే మార్కెట్ క్యాప్ ఉంది. అది 7 lakh crores మార్కెట్ క్యాప్ ఉంది, అది 1200 crores అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్లో 2 కంపెనీలు నా ఉద్దేశం ప్రకారం, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సా ఇన్వెస్ట్మెంట్ అంటే నా లెక్క ప్రకారం ఫస్ట్ ఇన్సూరెన్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్. కాబట్టి స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ అపీరింగ్ టు బి వెరీ గుడ్, కనీసం 40% స్కోప్ కనబడుతుంది ఇప్పటి నుంచి కూడా పెరగటానికి. తర్వాత హాస్పిటల్స్ అండ్ అలైట్, ఇప్పటి వరకు కొద్దిగా నెగ్లెక్ట్ చేసింది, ఫార్మాస్యూటికల్స్ కొద్దిగా అందుకున్నాయి, హాస్పిటల్స్ కూడా కొద్దిగా పెరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 కంపెనీలు మనకు హాస్పిటల్ ఇండస్ట్రీస్లో మంచి కనబడుతున్నాయి. ఒకటి హాస్పిటల్ అండ్ అలైట్ సర్వీసెస్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఒకటి, ఎందుకంటే వాళ్ళు స్పెషలైజ్ సర్వీసెస్ చేస్తున్నారు, డయాగ్నోస్టిక్స్లో వాళ్ళు చేస్తున్నంత స్పెషలైజ్ సర్వీస్ ఎవరూ చేయట్లేదు, అది డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్. తర్వాత నారాయణ హృదయాలయ, మనందరికీ తెలిసిందే కర్ణాటకలో ఉన్నది, తర్వాత ఆస్ట్రా డిఎం హెల్త్ కేర్. ఈ 3 ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇండస్ట్రీ వైజ్గా సెలెక్ట్ చేసుకుని అందులో స్టాక్స్ కొనుక్కుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా క్యాటర్ చేయడం కోసమే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీలు పెరగడానికి ఛాన్స్ ఉంది అంటే ఆ ఇండస్ట్రీలో అన్నీ కొనుక్కోమని కాదు, ఆ ఇండస్ట్రీలో మనీకి ఉన్న షేర్లు కొనుక్కోమని మీరు చెప్పిన కుటుంబరావు కూడా చెప్తా ఉన్నారు, స్టాక్ స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ అని. ఇఫ్ యూ వాంట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ టు స్టార్ట్ అండ్ దెన్ గో టు స్టాక్ స్పెసిఫిక్, ప్రాబ్లీ దీస్ 3 ఇండస్ట్రీస్ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లోనో లేదా నెక్స్ట్ మనం ఎప్పుడున్న వీక్లో ఇంకేదైనా ఇండస్ట్రీస్ కవర్ చేయొచ్చు. ఓకే, బ్రహ్మాండం మొత్తం 11 కంపెనీలు చెప్పారు మీరు, ఇవన్నీ ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నాయని. ఇన్ఫాక్ట్ జనవరి 1న చెప్పిన వాటికంటే ఇవి ఇంకా బాగున్నాయి, టిటాగర్ వ్యాగన్స్, జూపిటర్ వ్యాగన్స్, టెక్స్ మ్యాకో ఇలాంటి రైల్వే స్టాక్స్ అండ్ ఆస్ట్రడియం హెల్త్ కేర్ లాంటి హాస్పిటల్ స్టాక్స్. గుడ్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఫ్రైడే మార్నింగ్? అయితే నిన్నటి ట్రేడింగ్ ఎలా వచ్చిందంటే, వసంత్ గారు, నిన్నటి లాంటి డే మనకి మళ్ళా రాదు జనరలీ, అంటే వస్తుంది కానీ బట్ వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి వచ్చే డే, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ టచ్ అవడం చూసాం నిఫ్టీ, అండ్ రిస్క్ రివార్డ్ వాజ్ ఎక్సలెంట్. సో నిన్న మనం ట్రేడింగ్ స్టార్టింగ్ లో కూడా చెప్పడం జరిగింది, 21,880 ఏదైతే ఉందో అక్కడికి వస్తే కనుక ఐ థింక్ వన్ షుడ్ బై, అండ్ 70-80 points స్టాప్ లాస్ ఫర్ 300 points ఆర్ 400 points టార్గెట్ అని. సో అది నిన్ననే వచ్చేయటం చూసాం. సో మనకి గ్యాప్ అప్ 65 points ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 150 points గ్యాప్ డౌన్, ఐ మీన్ నెగటివ్ లోకి వెళ్ళి అగైన్ 150 points అప్ లో క్లోజ్ అవుతాం. నిన్న క్లోజింగ్ మొన్నటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నెగెట్ చేసేసింది, ఇప్పుడు టోటలీ బుల్స్ కంట్రోల్లో ఉన్నారు మార్కెట్ లో. బట్ అగైన్ కాషన్ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే 22,400 or 500 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి మేబీ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం లేదు, బట్ బుల్లిష్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మాత్రం ఎక్కడ షిఫ్ట్ అవ్వలేదు, 21,800 నుంచి 22,500 మధ్యలో యాజ్ ఆఫ్ నౌ ఉందని చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ టేకెన్ ఏ లీడ్ అని చెప్పొచ్చు, వాటితో పాటు ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీలో కొన్ని నేమ్స్ దే హావ్ టేకెన్ లీడ్. సో నిన్న కొద్ది బ్యాక్ సీట్ తీసుకున్న స్టాక్స్ లో ఐ థింక్ బ్యాంకింగ్ లో స్ట్రాంగ్ బ్యాంక్స్ లైక్ అంటే లాస్ట్ 3-4 డేస్ గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ వచ్చిన బ్యాంక్స్ కొద్ది బ్యాక్ సీట్ తీసుకుని ఆ రిట్రేస్ అని చెప్పుకోవచ్చు. సో HDFC కానీ లేదంటే ఇండస్ఇండ్ కానీ, అదర్వైజ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ BPCL ఇవన్నీ కూడా కొద్ది వీక్ అవటం విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఓ 65 points గ్యాప్ డౌన్ దాకా వెళ్ళటం, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, బట్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంచెం అండర్ పర్ఫార్మర్ అని చెప్పాలి, ఎందుకంటే నేను అగైన్ ఒక రెడ్ బారే రావటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 46,251 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో
అది రెస్పెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ నేను 46,426 అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ అయితే క్లియర్లీ విజిబిలిటీ అయితే చార్ట్ లో ఉంది 47,212 అండ్ 48,000 ఏదైతే 16 జనవరి గ్యాప్ ఉందో అదైతే అప్ సైడ్ దాకా ఉంది అండ్ లోవర్ సైడ్ ఇప్పుడే చెప్పినట్టు 46,200. సో ఆల్ ఇన్ ఆల్ 46,000 నుంచి 48,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అగైన్ ప్రాబ్లీ బై డిప్స్ దీన్ని కూడా సూచిస్తుంది. ఇక నిన్న ఇందా కుటుంబరావు గారు చెప్పినట్టు ఈబీబీ ఇస్ వన్ స్టాక్ విచ్ వీ నీడ్ టు టాక్, ఎందుకంటే ప్రైస్ తో పాటు హ్యూజ్ వాల్యూమ్ కూడా అవటం జరిగింది. సో మొన్నటి వాల్యూమ్ నిన్న ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది 44 లాక్స్ వాల్యూమ్ జరిగింది. దీని యావరేజ్ 1.5-2 లాక్స్ పర్ డే ఉండేది అండ్ నిన్న కూడా ఈక్వల్ వాల్యూమ్ జరిగి మళ్ళీ 10% పెరగటం విషయం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ఇట్స్ క్లియర్లీ ఎఫ్ఐఎస్ ఆర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రెసివ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. దానికి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ గా కమిన్స్ లో కూడా నేను ఒక 6-7% అప్ మూవ్ చేసాం. అంటే మనీ హాస్ డెఫినెట్లీ ఫ్లోన్ ఇన్ టు క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ గా నిన్న మనం పరిగణిస్తాం. ఇక వేరే స్టాక్స్ ఏవైతే మూవ్ అయ్యో మనం చూస్తే కనుక ఐ థింక్ రియాలిటీ ఇంకా దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఒబ్రాయ్ కానీ డిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా మంచిగా పెరిగాయి. ఇంకా బిహెచ్ఎల్, నాల్కో అండ్ కోల్ ఇండియా లాంటి పిఎస్యు స్టాక్స్ కూడా పెరిగాయి. ఇంకా కొద్దిగా వీక్ అయిన స్టాక్స్ చూస్తే కనుక బాటా, బయోకాన్, సేల్ లాంటి పిఎస్యూస్ కూడా కొద్దిగా వీక్ అవుట్ అని చూసాం. ఇంకా క్యాష్ సెగ్మెంట్ లో అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ 11% డికాల్ కూడా పెరగటం చూసాం. అదేవిధంగా గ్రాఫైట్, హెచ్ఏజీ స్టాక్స్ పెరిగినాయి. డేటా ప్యాటర్న్స్ 4th డే ఆల్మోస్ట్ ఇట్ హాస్ గాన్ అప్. సో ఆల్మోస్ట్ 1700 నుంచి 2300 దాకా వితిన్ 4 డేస్ రావటం చూసాం. అగైన్ ఈ స్టాక్స్ చేజ్ చేసి అయితే కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5-6 డేస్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ ఆర్ రిట్రేస్మెంట్ జరిగితే అలాంటప్పుడు వీ షుడ్ ట్రై టు బై లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జేబీఎం ఆటో నౌ. సో ఐ థింక్ నిన్న కూడా ఒక 3% జేబీఎం ఆటో కరెక్ట్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఈవెన్ లోకేష్ కూడా ఇక్కడ ఒక యూనో సపోర్ట్ పాయింట్ దగ్గర వచ్చింది. మంత్లీ క్లోజింగ్ ఎలా ఉంటుందో వీ నీడ్ టు లుక్ ఎట్, బట్ అదర్వైజ్ లోకేష్ ఆల్సో ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 మంత్స్ 2 మంత్స్ లో ఏదైతే ఉందో 340 దగ్గర అవైలబుల్ ఉంది అండ్ 430 నుంచి 340 కరెక్ట్ అయింది. కాబట్టి ఒకవేళ 340 కింద క్లోజ్ అవుతే మంత్ ఎండ్ లో ఇంకా వీక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఈరోజు వీక్లీ చార్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చూడాలి. ఇఫ్ నిఫ్టీ ఇస్ క్లోజింగ్ అబోవ్ 22,126 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో మేబీ నెక్స్ట్ వీక్ అగైన్ ఒక 200-300 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో జేబీఎం గురించి అన్నారు రాజేంద్ర గారు. ఇన్ఫాక్ట్ జేబీఎం నిన్న వెనకాల చేస్తే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది. అఫ్కోర్స్ 2200 వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది కొద్దిగా. సో ఈ కంపెనీకి ఫ్రెష్ బస్ ఆర్డర్ వచ్చిందన్న వార్తలు వచ్చాయి. అలాగే లోకేష్లో ఐ థింక్ వాళ్ళు ఏదైతే పిస్తోల్ తయారు చేస్తారో దానికి డిఫెన్స్ నుంచి రావాల్సిన ఆర్డర్స్ బాగా ఆలస్యం అవుతున్నాయన్న వార్త వస్తుంది. కాబట్టి స్టాక్ వెనుకంజలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే మన ఎడే విత్ మార్కెట్ గురు వైజాగ్ మన కుటుంబరావు గారితో ఒక్కరోజు గడిపే అవకాశం కోసం చాలా మెయిల్స్ వస్తున్నాయి. టిఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు. ఆయన 70+ మన కార్యక్రమాన్ని డే 1 నుంచి ఫాలో అవుతున్న వీరాభిమాని. సో వైజాగ్ రావాలనుకుంటున్నాను కానీ నేను చాలా అవస్థలు పడి రావాల్సి వస్తుంది, అయినా కూడా నేను రిజిస్టర్ చేసుకోలేదు, వచ్చేందుకు అనుమతించండి అంటారు. తప్పకుండా యువర్ వెల్కమ్ సార్, కానీ 70 ఏళ్ళ వయసులో మీరు అక్కడ వరకు రావటం అంత కూర్చోవటం అవసరం లేదు. నేను నా నెంబర్ పంపిస్తాను, మీరు అప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి విశేషాలు ఏమైనా ఉంటే నేను చెప్తాను. అంత ప్రయాసపడి మీరు రావాల్సిన అవసరం లేదు. సో కుటుంబరావు గారి ఇప్పుడు నిన్న ప్రసాద్ గారు చెప్పారు 11, మరి కుటుంబరావు గారి సలహాలు ఏంటో అక్కడ చివరి అర్ధగంటలో ఆయన ఇచ్చే సలహాల కోసం ఎగబడతారు ఇన్వెస్టర్స్. చూద్దాం, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ సజెషన్స్. బ్రేక్ తీస్తున్నాయి. 22,290 సుమారుగా 70 పాయింట్ల లాభంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది. నిఫ్టీకి సంబంధించి ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర వచ్చేసి ఎల్ఎన్టీ టెక్నాలజీ ఉన్నాయి సార్, అవి అమ్మేసి కోఫోర్జ్ అనేది తీసుకోవచ్చు సార్, లాంగ్ స్టార్ అని సార్, ఒక 5-10 ఇయర్స్ సార్. అదేవిధంగా సంగమై జ్యువెలర్స్ అనేది లాంగ్ టర్మ్ అనేది తీసుకోవచ్చా సార్? ఈ రెండు స్టాక్స్ గురించి అడుగుతున్నాను సార్. ఎల్టీటీఎస్ అమ్మి కోఫోర్జ్ తీసుకోవటం అంత పెద్ద ఉపయోగం ఉండదండి, రెండు టెక్నాలజీ పరంగా. ఒకటి ఇదేమో ఎల్టీటీఎస్ ERND సర్వీసెస్లో ఉంది, కోఫోర్జ్ ఈజ్ లైక్ అవర్ ఓన్ ఇన్ఫోసిస్ అండ్ అదర్ కంపెనీస్. సో ఎల్టీటీఎస్లోనే ఉండండి, మీరు కోఫోర్జ్కి మారాల్సిన అవసరం. కోఫోర్జ్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ కంపెనీ, కాకపోతే ప్రైస్ పరంగా ఎల్టీటీఎస్ కొద్దిగా వెనకంజలో ఉంది, అది ఎప్పటికప్పుడు క్యాచ్అప్ అవుతుంది. బట్ తంగమైల్ జ్యువెలర్స్
కుటుంబరావు కొనుక్కోవచ్చా ఇక్కడ? బాగా వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్ అండి. ఆఫ్టర్ టైటాన్ జ్యువెలరీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ అంటే తంగమైలు అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే దాదాపు 450-500 దగ్గర నుంచి స్టాక్ 1500 దాకా వెళ్ళి ఇప్పుడు కొంచెం కరెక్షన్ లో ఉంది. ఎందుకంటే ఏఎస్ఎం స్టేజ్ లో ఉంది, బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ బెట్ అంటాను. మేబీ ఒకసారి ఒక సపోర్ట్ ఏరియా కనమాట అరౌండ్ 1250-1260 అట్లా వస్తే కనుక ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ఉంది కంపేర్ టు కళ్యాణ్ వీటన్నిటితో చూస్తే కనుక, ఎందుకంటే అరౌండ్ 30-31 పిఈలోనే దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ బై అంటాను. బై తంగమాయిల్ జ్యువెలర్స్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర కేపీఐజీ టెక్నాలజీ ఉన్నాయి 1500 దగ్గర, అది ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? ఇంకొకటి కన్సైనర్ లేకున్నాయి సార్ 330 దగ్గర, దాన్ని ఎగ్జిట్ అయిపోమంటారా? ఇది ఇంట్రెస్టింగ్ థింగ్, కన్సైనర్ లేక నుంచి ఎగ్జిట్ కావచ్చా? ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీ చాలా కాంపిటేటివ్గా మారిపోతుందని నిన్న చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ప్రసాద్ గారు, కన్సైనర్ లేక్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సార్, కన్సైనర్ లేక్ అయితే ఓపికంటేనే ఉండాలి, కానీ కొద్దిగా ఇంపేషెంట్గా ఉంటే మాత్రం అమ్మే చంపేది. యాక్చువల్లీ రిజల్ట్స్ బాగాలేవని కాదు, అందులో వన్ ఆఫ్ ఐటమ్ రావటం మూలంగా పోయినసారి రిజల్ట్స్ పెరిగినాయి. ట్రేడింగ్ 12 మంత్స్ లో బాగానే ఉన్నాయి, మార్జిన్స్ అన్ని బాగానే ఉన్నాయి. మన సామెజ్ చెప్పినట్టుగా అన్ని భవనాలు నోట్ వస్తూనే ఉందని, దానిలో లిక్విడిటీ అయితే రావట్లేదు, పెరగట్లేదు. 75% ప్రమోటర్స్ ఇంటాక్ట్ ఉంది. మీకు పేషెన్స్ ఉంటే కన్సైనర్ లాగా ఉంచుకోవాలి, అదర్వైజ్ యూ కెన్ ఎగ్జిట్. కుటుంబరావు, కేపీఐటి యాడ్ చేయొచ్చా ఇక్కడ? ఎవ్రీ డిక్లైన్ లో యాడ్ చేయొచ్చండి, అంటే చేజ్ చేసుకున్నది అంటాను. బల్జర్స్ వచ్చినప్పుడు అనమాట, కరెక్ట్ గా సపోర్ట్ లెవెల్స్ వచ్చినప్పుడు టెక్నికల్ చార్ట్స్ చూసి డెఫినెట్లీ కొనొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ బాగుంది, వాళ్ళు ఉన్న బిజినెస్ సెగ్మెంట్ బాగుంది కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఎస్ఐపి లాగా చేసుకోండి. కేపీఐటి ఈజ్ వన్ గుడ్ మిడ్ క్యాప్ ఐటి స్టాక్ వేర్ యూ కెన్ ఈవెన్ ఎస్ఐపి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. మురళీ కనుమర్లపూడి హైదరాబాద్ నుంచి మాట్లాడండి. మురళీ గారు, టూ థింగ్స్ అండి. ఒకటి నెట్వర్క్ టెక్నాలజీస్ లాస్ట్ వీక్ తీసుకున్నాను, ఒక 20 షేర్స్ తీసుకున్నాను, 5% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి? ఎస్, వితౌట్ ఎనీ డౌట్. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే, లాంగ్ టర్మ్ ఒపీనియన్ ఉంటే. ఓకే, ఇంకోటి సార్, రేపు వైజాగ్ సెషన్ జరుగుతుంది కదా కుటుంబరావు గారిది, వీడియో రికార్డ్ చేసి కొంచెం మినిమల్ ప్రైస్ లో అప్లోడ్ చేసుకో సార్. లాస్ట్ టైం నేను విజయవాడ మెటీరియల్ అలానే తీసుకున్నాను. అదే చూద్దామండి, ఏమాత్రం సాధ్యపడినా కూడా ప్రయత్నం చేద్దాం వైజాగ్ సెషన్ సంబంధించిన వీడియో. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, కాల్ లేదు. ఓకే, మెయిల్స్లోకి వెళదాం. జైదీప్ మెయిల్ పంపించారు, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, 1700 రూపాయలు 500 షేర్లు ఉన్నాయి. సరే, రకరకాల అప్ మూవ్స్ ఇందులో గమనిస్తున్నాం పీరియాడికల్గా. రాజేంద్ర గారు, ఏంటి ఇంకా అప్ మూవ్కి ఛాన్స్ ఉందా? ముందుగా టెక్నికల్గా చెప్పండి ఒలెక్ట్రా గురించి. డెఫినెట్లీ ఉందండి, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది, ఎవ్రీ టైమ్ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. బట్ ఏంటంటే, మనకి లాస్ట్ జూలైలో 1460 దాకా వెళ్ళి ఒక 5 మంత్స్ కన్సాలిడేషన్ అయింది. సో దానిలో 1000 దాకా కూడా రావటం చూసాం. అండ్ లాస్ట్ 2 మంత్స్ లోనే 1327 నుంచి 2200 ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పెరగటం చూసాం. సో డెఫినెట్లీ అఫోర్డ్ స్టీమ్ ఉంది, బట్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ 1925 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో ఇస్ 1580. సో ఐ థింక్ కొద్దిగా దూరంగా లెవెల్స్ ఉన్నా కూడా దీస్ ఆర్ ద లెవెల్స్ యాక్చువల్లీ వేర్ వన్ షుడ్ ట్రై టు బై బిట్వీన్ 1900 and 1600 అక్యుములేట్ అయితే చేయొచ్చు ఒలెక్ట్రా. కుటుంబరావు, ఏంటి ఒలెక్ట్రాలో ఏమన్నా ఫండమెంటల్ న్యూస్ ఉందా? అంటే ఇప్పుడు నిన్న బెస్ట్ది ఏదైతే కనుక బాంబే నుంచి ఆర్డర్ అయితే వచ్చిందో అది లార్జ్ ఆర్డర్ అండి, బట్ ఇట్ విల్ బి ఓవర్ 12 ఇయర్స్ అనమాట. ఎందుకంటే దాదాపు 4000 crore ఆర్డర్ అయినా సరే 12 ఇయర్స్ అండ్ కాస్ట్ బేసిస్ లో అంటే మోస్ట్లీ ఆపరేషనల్ రెవెన్యూనే ఒలెక్ట్రాకి వస్తుంది, అది కూడా చూడాలి. అండ్ కంపెనీ డీటెయిల్డ్ గా నిన్నే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది, ఇవ్వటం చూసాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఐఆర్ఆర్ రిటర్న్ పెట్టుకుని వాళ్ళు ఈ ట్రాన్స్క్ అనమాట, ఏదైతే వాళ్ళ గ్రూప్ కంపెనీ ఉందో దానికి ఇస్తారు వాళ్ళు, దాని నుంచి అనమాట ఇటు అగ్రిమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి అవుతుంది. నేను అనుకుంటా సిగ్నిఫికెంట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు, స్టాక్ అయితే మేబీ కాస్త ఫుల్లీ ప్రైస్డ్ ఓవర్ స్ట్రెచ్డ్ అవుతుందా 2000+ లో అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓవర్ స్ట్రెచ్డ్ కానీ మార్కెట్ ఎక్కువగా ఇప్పుడు ఈ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ మూవ్స్ చూస్తున్నాం కాబట్టి వి కెనాట్ సే ఫర్ షూర్ ఇక్కడ నుంచి వెనక్కి వస్తుందా లేదా అనే
అంశానికి సంబంధించి. ఓకే, ఇక మార్కెట్లో ఓపెన్ అయ్యాయి. 39 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 80 పాయింట్ల లాభం కనిపిస్తోంది. సెన్సెక్స్ కూడా 118 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ బెటర్, 0.44%. 1363 స్టాక్స్ లాభాలతో 240 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వరుసగా 5th స్ట్రైట్ సెషన్ నిఫ్టీ రికార్డ్ హైస్ దగ్గర ప్రారంభమైంది. 22,257 ఈ లెవెల్ ఇప్పుడు మనం నిఫ్టీలో చూస్తూ ఉన్నాం. సో ఇదొక కంటిన్యూస్ రికార్డ్ సెషన్ ఫర్ నిఫ్టీ. ఓకే ఓకే, ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్, బీఎస్సీలు కూడా 1205 స్టాక్స్ లాభాలతో 315 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ ఓపెనింగ్ అని కాదు కానీ, బట్ పాజిటివ్ ఓపెనింగ్ అండ్ రికార్డ్ ఓపెనింగ్. ఇది ఇవాళ ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన విశేషం. వొడాఫోన్ ఐడియా పెరిగింది 4%. ఐ థింక్ ఓవరాల్గా ఇప్పుడు కుమారమంగళం బిర్లా స్టాక్స్ అన్నింటిలోనూ కొంత ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. సోనా బీఎల్డబ్ల్యూ పెరిగింది. ఇందులో పిఎల్ఐకి సంబంధించిన ఒక న్యూస్ ఏదో ఉంది. ఇండస్ టవర్స్ కూడా పెరిగింది. ఇందులో కూడా వొడాఫోన్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఏదో జరుగుతుంది. ఎలక్ట్రా గ్రీన్టెక్ ఈజ్ అప్ 2147 నౌ. అండ్ వెల్స్పన్ లివింగ్, టాటా ఎలక్సీ, సుప్రీం ఇండస్ట్రీస్, ఆర్వీఎన్ఎల్, ఎంఎంటీసీ, సైంట్, ఫినిక్స్ మిల్స్, ఇటువంటి కౌంటర్స్లో మనకు ఉషా మార్టిన్ లాభాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ లైఫ్ ఫుడ్, పీబీ ఫిన్టెక్, ఏబీబీ ఇండియా, ఎన్సీసీ. ఎన్సీసీ నిన్న చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది. ఈరోజు కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తుంది ఓపెనింగ్లో. కరూర్ వైశ్య, క్రాఫ్ట్స్మెన్, దేవయాని ఇంటర్నేషనల్, ఇవి కొద్దిగా వీక్గా ఓపెన్ అయిన స్టాక్స్ మనకు. ఎస్బీఐ ఈజ్ డౌన్ 2 రూపీస్ అంతే. అండ్ వొడాఫోన్ ఐడియా 17 రూపాయల పైన ట్రేడ్ అవుతుంది. రాజేంద్ర గారు, మార్కెట్ నిన్నటి హై పైన ట్రేడ్ అవుతుందండి యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూస్తే కనుక. సో ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్, ఇక్కడ అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే లేదు. సో రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉంటే కనుక మేబీ ఐ థింక్ దే షుడ్ ట్రై టు బై ఆర్బిఎల్ బ్యాంక్, ఎందుకంటే నేను ఒక గుడ్ వాల్యూమ్ జరిగింది అండ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ ఇట్ హాస్ పొటెన్షియల్ టు టచ్ అబౌట్ 280. సో కరెంట్లీ 266 ఉంది, ఇంకో 14 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ 264 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్. ఓకే రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రఘునాథ్ మెయిల్ పంపించారు. సిడిఎస్ఎల్, ఫోర్స్ మోటార్స్, ఈ రెండింటిలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు ఈ ప్రైస్లో. సరే, టెక్నికల్గా చెప్తారు రాజేంద్ర గారు సిడిఎస్ఎల్ ఇక్కడ ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి ప్రసాద్ గారు, సిడిఎస్ఎల్ అండ్ ఫోర్స్ మోటార్స్? సిడిఎస్ఎల్ అయితేనేమో కొనుక్కోవచ్చు అండి, అంటే ఆల్మోస్ట్ 30% దాకా ఛాన్స్ ఉంది పెరగడానికి. అది దాదాపుగా 50% మార్జిన్ ఉంటుంది అన్నట్టు టోటల్ సేల్స్, టోటల్ ఇన్కమ్లో. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్. ఖచ్చితంగా సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ రెండింటిలో ఒకటి దగ్గరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సిడిఎస్ఎల్ ఏమో కొద్దిగా చీపర్ వెర్షన్ కాబట్టి ఎక్కువ మందికి చాలా డార్లింగ్ లాగా కనపడతా ఉంటుంది. ఇప్పుడున్న ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ అన్ని పెరుగుతున్నప్పుడు సిడిఎస్ఎల్కి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. అందులో సేల్స్ ఇన్కమ్ కూడా దాదాపు టాప్ హైయెస్ట్ ఎవర్ ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ బై. ఒక్కటే ప్రాబ్లం అయినా భయపడేది అందరూ కూడా, అమ్మో 54 PE రేషియో ఉంది అనుకుంటారు. 13% ఆఫ్ ద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయంటే పీఈ రేషియో ఇస్ ఇన్సిగ్నిఫికెంట్ వెన్ ద స్కోప్ ఈజ్ అన్లిమిటెడ్. కాబట్టి సిడిఎస్ఎల్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ టు బై, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఫోర్స్ మోటార్స్ మాత్రం నా లెక్క ప్రకారం ఆటోమొబైల్ సెక్టర్లో వీక్గా కనపడుతున్న స్టాక్ అండి. సో ఐ వుడ్ నాట్ బై ఈవెన్ విత్ వాజ్పేయి. అది ఖచ్చితంగా కొనకూడదు. స్టాక్ బాగా పెరిగింది ఫోర్స్ మోటార్స్ ఈ మధ్య కాలంలో. పెరిగింది కాబట్టి కొనకూడదు. కంపెనీ బాగానే ఉంది బట్ ప్రైస్ ఈస్ టూ హై. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ రెండు కూడా ఇవాళ నిఫ్టీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా కూల్గా చడీ చప్పుడు కాకుండా 312 రూపాయలు అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరగటం చూస్తున్నాం. తర్వాత సంయుక్త అడుగుతున్నారు, ముత్తూట్ ఫైనాన్స్ ఈ స్టాక్ కొనుక్కుంటారట ఇప్పుడు, 125 షేర్లు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, సారీ సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. 1100 రూపాయలు ఉన్నాయి. కుటుంబారు, ముత్తూట్ ఫైనాన్స్ సెల్ ఆర్ హోల్డ్? వెల్త్ క్రియేట్ చేయగలిగిన స్టాక్ అయితే కాదంటానండి, ఎందుకంటే స్టాక్ ఫుల్లీ ప్రైస్డ్ వాల్యుయేషన్ వైజ్ అన్నమాట. ఎందుకంటే సింపుల్ గోల్డ్ లెండింగ్ బిజినెస్ లో ఉన్న కంపెనీలు ఇవన్నీ కూడా, కాబట్టి మార్జిన్స్ అన్ని కూడా ఇటు ఆర్బిఐ క్రెడిట్ పాలసీ పైన దీనిపైన డిపెండ్ అవుతూ ఉంటాయి. నేను అనుకుంటా మాత్రం యాజ్ ఆఫ్ నో డిసెంబర్ పెర్ఫార్మెన్స్ కి స్టాక్ స్టేబుల్ గా ఉంటుంది, పెద్ద కరెక్షన్ కూడా రాదు, కానీ డిప్రిసియేషన్ కూడా లిమిటెడ్ అనుకుంటున్నాను. మేబీ ఒకసారి 52 వీక్ హైట్ అవ్వచ్చు అనేది కొంచెం డౌట్ఫుల్. ఓకే, అనిల్ కుమార్ యుఎస్ఏ నుంచి, మ్యాక్స్ ఇండియా
ఈ స్టాక్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు 5 సంవత్సరాల కోసం కొనుక్కు సార్. దానిలో ఎక్స్ట్రా లాస్ తర్వాత లాస్ కంటిన్యూస్గా డిక్లేర్ చేసుకుంటూ వస్తున్న కంపెనీ మ్యాక్స్ ఇండియా. ఐ డోంట్ నో మనకి ఆయనకి ఎన్ని ఇచ్చి కొంటానంటున్నారో, 5 ఏళ్ళ నుంచి పెడతానన్నారో తెలియట్లా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లాస్ట్ లో కనపడుతున్నారు నెట్ ప్రాఫిట్ మార్జిన్. సో ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ టు బై దిస్ ఎట్ ఆల్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే సీనియర్ కేర్ బిజినెస్ నిర్వహిస్తూ ఉంటుంది మ్యాక్స్ ఇండియా. తర్వాత సుజ్లాన్ 10,000 షేర్లు కొంటారట. ఏంటి పేరు? లవణ్ కుమార్. ఇప్పుడు కొనుక్కోవచ్చా? కుటుంబారు సుజలాన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? 10,000 షేర్లు కొంటారట. 10,000 కొంటారా, 5,000 కొంటారా, 100 కొంటారా పక్కన పెడితే కంపెనీ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అని చూసుకుంటే బెటర్ అండి. బెస్ట్ ఆఫ్ నో ఏఎస్ఎంలో ఉంది, అది స్టేజ్ 4లో ఉంది, 5% బ్యాండ్లో. అందుకనే స్టాక్ ఇక్కడ స్టాగ్నేట్ అయింది. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ డిసెంబర్లో ఇచ్చారు. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అయినా కూడా 52-week high 50 రూపీసే అండ్ స్టాక్ అరౌండ్ 45-46 దగ్గర ట్రేడ్ అవుతుంది. లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ఏఎస్ఎం, బై చేయమని చెప్తాను. ఓకే, ఏఎస్ఎంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు, కొనుక్కోవడానికి అనుకూలమైన కంపెనీ. తర్వాత నాగూర్ వలి ఒలింపిక్ లిమిటెడ్ 100 రూపాయలు 500 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఏదండి ఒలింపిక్? ఒలింపిక్ లిమిటెడ్ ఉంచుకోవక్కర్లేదండి, అది ఫుల్లీ ప్రైస్. దానిలో ఏం అడ్వాంటేజ్ ఉందని చూస్తే 70% ఉంటే మార్చి తగ్గుతా 52కి వచ్చినాయి. సేల్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ కావట్లేదండి. 2 క్వార్టర్స్ బ్యాక్ కూడా 140 క్రోర్స్ ఉంటే ట్రైలింగ్ 12 మంత్స్లో, ఇప్పుడు కూడా 145 క్రోర్సే. సేల్స్ పెరగకుండా, ప్రాఫిట్ పెరగకుండా, మార్జిన్లు పెరగకుండా కంపెనీ కొనుక్కోవడానికి అర్హత ఉందా అంటే లేదు. బికాస్ అందులో ఒకే ఒక మంచి ఫ్యాక్టర్ ఏంటంటే ప్రమోటర్స్ 71% ఉంది, మ్యూచువల్ ఫండ్కి 90 పైసా కూడా లేదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ నెగ్లెక్టెడ్ కంపెనీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మనం కూడా విల్ స్టే అవే ఫ్రమ్ దిస్. ఓకే, ప్రవీణ్ ఖమ్మం నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ 63 రూపాయల్లో 500 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. టాటా పవర్ 81 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, ఇది కూడా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కుటుంబారు ఐడిఎఫ్సి ఫస్ట్ ఏంటి చాలా సతాయిస్తుంది? రెండు బై చేయాలండి. కాస్త అన్యూజువల్ డిలే అవుతుంది మేజర్ ప్రాసెస్. ఐడిఎఫ్సి లిమిటెడ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ అనమాట. ద మూమెంట్ అది కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నా. డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ అని అంటుంది బోత్ ద స్టాక్స్. ఒలింపిక్ మోర్ ఏ ఫార్మా కంటే కూడా ఇప్పుడు రియాలిటీ కంపెనీ అయిందంటే అది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయినది ఒలింపిక్ అనమాట. పీపుల్ ఆర్ ట్రీటింగ్ ఇట్ జస్ట్ రియాలిటీ కంపెనీ, ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ ల్యాండ్లో అనమాట. ఓకే, దాసర్ కిషోర్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ 2,500 రూపాయల్లో 20 షేర్లు ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? వేరే 2 కంపెనీస్ అండి కంట్రీలో అనమాట ఈ సర్ఫెక్టెంట్ స్పేస్ లో డామినేట్ చేసేది, గెలాక్సీ ఒకటి, జోసీలు ఒకటి అనమాట మన దగ్గర ఏపీ బేస్డ్ కంపెనీ. యాస్ ఆఫ్ నౌ ఏంటంటే మార్జిన్స్ స్క్వీజ్ అవుతున్నాయి వీటిలో, ఎందుకంటే కంట్రోల్డ్ బై హిందుస్థాన్ లివర్, పిఎన్జీ, ఎవరైతే కనుక బేసికల్లీ వీళ్ళ కస్టమర్స్ లార్జ్ కస్టమర్స్ వాళ్ళు ప్రైజెస్ పెంచట్లేదు అని చెప్తున్నారు. అందుకని కాస్త మార్జిన్స్ కొంచెం స్క్వీజ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి యాస్ ఆఫ్ నౌ. అందుకని చెప్పేసి ఫుల్లీ ప్రైస్ అనుకుంటున్న స్టాక్, ఫ్రెష్ బయింగ్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఫ్రెష్ బయింగ్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్లో ఇప్పుడు ఎంత మాత్రం మంచిది కాదు. ఓకే, ఇక ఇవాళ యూట్యూబ్ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నాం కాబట్టి మెయిల్స్ ఆపివేయండి పంపడం దయచేసి. ఇక సండే రోజు వైజాగ్లో నేను, కుటుంబరావు గారు, మరికొద్దిమంది మిత్రులతో అక్కడ కలవబోతున్నాం. విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.